మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఏదైతే బ్లడ్ ఉందో ఇది చాలా విలువైంది. దీన్ని మనం ఎంత డొనేట్ చేసినా కూడా అది మళ్ళీ రిప్రొడ్యూస్ అయ్యి మన బాడీలోనే మన బోన్స్లోనే బోన్ మారులోనే రిప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ ఆ బాడీకి ఎంత అవసరమో అంత ప్రొడ్యూస్ చేస్తుంది మన బోన్ మారో. సో ఇది ఎంత మనం ఎక్కువ మందికి ఈ డొనేషన్ చేసినట్టయితే మనం చూస్తుంటాం ఎంతో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్ కానీ లేకుంటే ఆపరేషన్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అందరూ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఎంతోమంది అవసరానికి బ్లడ్ దొరకక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లు లక్షల్లో ఉంటాయి మనం దేశంలో చూసుకున్నట్టయితే. అయితే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ అయినా కూడా కంపల్సరీగా బ్లడ్ అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియలో అంటే బ్లడ్ డొనేషన్ ప్రక్రియలో మన రెడ్ క్రాస్ సొసైటీ అనేది వాలంటరీగా చేస్తున్న ఒక సేవ. ఇది ఎంతైనా ప్రశంసనీయారం. నేను ఇంతకుముందు కూడా నగర్ కర్నూలు జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా బ్లడ్ క్యాంప్స్ పెట్టి ఎన్నో యూనిట్స్ వేల యూనిట్స్లో కూడా మేము బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది డోనర్స్ నుంచి. ఈవెన్ కోవిడ్ కాలంలో కూడా కోవిడ్ ర్యాంపెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా మా నాగర్ కర్నూలు జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలామంది వాలంటీర్గా కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ఎందుకంటే మనకు చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అందులో ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి బ్లడ్ యొక్క నిల్వలు ఎంతైనా అవసరం. అందుకని మన ఒక సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ఒక మూమెంట్గా, అది ఒక సోషల్ మూమెంట్గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనకి కొరత అనేది ఉండకుండా ఫ్యూచర్ అవసరాలకు ఈ బ్లడ్ ఎంతైనా ఉపయోగకరం. ఎంతోమంది ప్రాణాలని కాపాడే మనకు ఒక అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో అందరూ వాలంటరీగా వచ్చి వారి యొక్క విలువైన బ్లడ్ని ఇచ్చినట్టయితే మనం చాలామంది యొక్క రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది ఒక మనం ఎన్నో రకాల సర్వీస్ చేస్తుంటాం, బట్ ఇది కూడా ఒక మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం మన స్తోతివాడికి అవసరంలో ఉన్నవాడికి మనం బ్లడ్ ఇచ్చినట్టయితే మనకు పోయే నష్టం కూడా ఏం లేదు. మనం అన్నిటినీ కూడా ఎకనామికల్ యాంగిల్తోనే ఆలోచించకుండా ఇది ఫ్రీగా మన బాడీలో తయారవుతుంది కాబట్టి ఇచ్చినట్టయితే ఇది అన్నిటికంటే అన్ని దానాల కంటే రక్తదానమే అన్నిటికంటే ముఖ్యమైనది నేను భావిస్తున్నాను. మీరు కూడా అదే, నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయితే నేను, నాది ఓ నెగటివ్ గ్రూప్, ఇది కూడా చాలా రేరెస్ట్ గ్రూపే. అంటే ఆఫ్టర్ ఏబీ నెగటివ్ తర్వాత ఇది కూడా చాలా తక్కువ మందిలో ఉంటుంది. కాబట్టి ఇది చాలామందికి యూనివర్సల్ డోనర్ ఇది. అయితే భీమిరెడ్డి గారు అన్నట్టుగా నేను వాళ్ళు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో నేను ఇంతకుముందు పనిచేసిన చోట్ల ఏ రకంగా అయితే బ్లడ్ డొనేషన్ చేశాను, ఇక్కడ కూడా నేను అక్కడ నాగర్ కర్నూలు అయితే నేను అక్కడ జాయిన్ అయిన రోజే నాకు అవకాశం వచ్చింది, హాస్పిటల్లోనే ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ వచ్చి ఒక 2 మంత్స్ దగ్గర దరిదాపు వస్తుంది. సరే ఈ సందర్భంగా చాలామంది క్యాంప్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. ఏదైతే మొదటగా కలెక్టర్ గారు ఇక్కడికి చేసిన రోజు మేము ఫార్మాలిటీగా కలిసినప్పుడు సార్ సూచన మాకు పోజిషన్ చెప్పారు. నేను ఎప్పుడైనా రక్తాన్ని కూడా రెగ్యులేషన్ క్యాంప్ పెట్టినప్పుడు నేను మొదటిగా ఇస్తానని చెప్పి వారు చెప్పడం సంవత్సరానికి అన్న టీచర్స్ డే రోజు ప్రోగ్రామ్ రోజు కూడా చెప్తారు సంవత్సరానికి 2 సార్లు నేను రక్తాన్ని చేస్తానని చెప్పేసి అదైతే వారు చెప్పినందుకు సంతోషంగా ఈరోజు మనకు అకేషన్ కూడా వచ్చింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారు కూడా మొదటిగా ఇస్తారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కూడా 45 టైమ్స్ రక్తదానం చేశారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో మాసప్ ట్యాంక్లో ఏదైతే మన ఆఫీస్ ఉందో అక్కడ కూడా మనం త్వరలో బెడ్ బ్యాంక్ పెట్టబోతున్నాం. దానికి అమ్మకం కూడా వస్తుంది. సార్ కూడా దానికి దాని కింద కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా అది ఈ యొక్క నెక్స్ట్ క్యాంపు దాంతోనే ఇక్కడ మళ్ళా బెడ్మినేషన్ క్యాంప్ పెట్టాలని చెప్పి నా యొక్క ఆలోచన. ఎందుకంటే మనకు సార్ రావడము కోవిడ్లో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను ప్రజలను మనం రెడ్ క్రాస్ ద్వారా ఆ
आकर्षि जरिए चाल अवसर एक्त ब्लड बैंक डयासीस् सेंटर मैं एर्पा चेयर मसर टैंक जरिए दाखी गत कलेक्टर गारु इकड़ने कंसल मीटिंग तीर्मान दाँ सार आमोदे इमीडियट त्वर में प्रारंभिस्टा प्रारंभ जरूरी मैं अंदर त्वर में दाँ पूर्ति మీరు యాక్సిడెంట్ జరిగి ఒక వన్ అవర్ లోపల మీ బ్లడ్ మేజర్గా పోయిందంటే మీరు బతకగలుగుతారా? ఏదైనా దానం చేస్తున్నాం, కిడ్నీ దానం చేస్తున్నాం, ఏదైనా దానం చేస్తున్నాం అంటే గొప్ప దానాల కిందికి రాదండి. బ్లడ్ దానం చేసేది అనేది ప్రాణదానం కిందికి మాత్రమే వస్తుంది. సో ఈ ప్రాణదానాన్ని ఈరోజు ఉన్నటువంటి మన లేటెస్ట్ టెక్నాలజీతో చూసుకుంటే కనుక ఇదే బ్లడ్ను ఎన్నో రకాలుగా మనము ఉపయోగించుకుంటున్నాం. ఒకటి ప్లేట్లెట్ల పరంగా కావచ్చు, ఆ తర్వాత సెల్స్ పరంగా కావచ్చు, ప్లాస్మా పరంగా కావచ్చు, క్రయోప్రెసిపిటేట్ అని దానిలో నుంచి తీసిన దాని వల్ల బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఉపయోగించడానికి కావచ్చు. ఇది రకరకాలుగా ఈరోజు మనం బ్లడ్ను రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఈ బ్లడ్ అవసరం అనేది దాదాపుగా హైదరాబాద్ సిటీలో డైలీ మనకు చాలా పెద్ద ఎత్తున అవసరం వస్తూ ఉంది. అంటే హైదరాబాదే కాదు, ప్రతి ఒక్క చోట ఇప్పుడు డెలివరీ అప్పుడు కావచ్చు, ఇంజురీస్ అప్పుడు కావచ్చు, మేజర్ ఆపరేషన్స్ అప్పుడు కావచ్చు, ఎనీ టైంలో ఉపయోగం వస్తూ ఉంది. ఈ బ్లడ్ డొనేషన్స్ లోపల ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వెన్ ఐ వాజ్ ఇన్ నిజామాబాద్ ఒక డాక్టర్ ఉన్నాడు, విద్యాసాగర్ అని. సార్ ఆయన వయసు సార్ 65 ఉంటుంది సార్. 65 వయసు వరకు కూడా ఆయన ఎన్నిసార్లు డొనేట్ చేశారంటే 95 టైమ్స్ డొనేట్ చేశారు సార్. ఆయన ప్రతిసారి ఇనెలిజిబుల్ అవుతాడు ఎవరి ఇయర్, అయినా మళ్ళీ వస్తాడు. నేను ఒక్క ఇంకో 5 సార్లు ఇస్తే నేను 100 టైమ్స్ ఇచ్చినట్టు నాకు ఇది వస్తుంది అని చెప్పి అసలు మనము లెక్క పెట్టాలి. అంటే ఉత్సాహంగా ఉంటారు. ఈ బ్లడ్ ఏముంది, ఎక్కువైనా లాభం అయితే లేదు, దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఈ ఆర్బిసి సెల్స్ ఎన్ని రోజులు ఉంటాయి బతుకుతాయి మన బాడీలో? 120 డేస్ బతుకుతాయి. అంటే మన మనము బ్లడ్ కూడా డొనేషన్ కూడా 4 నెలలు ఒకసారి 120 డేస్ ఒకసారి ఇవ్వచ్చు. అట్లా లైఫ్ లాంగ్ మీరు ఎన్ని ఎన్ని 4 సార్లు చూసుకుంటే ఇయర్లీ 3 టైమ్స్ చూసుకుంటే అట్లా మీరు 65 మీకు ఏం ప్రాబ్లమ్స్ లేదనుకుంటే 65 ఇయర్స్ దాకా ఇవ్వచ్చని మనకు చెప్తా ఉంది. సో కాబట్టి ఏంటంటే మనం బేసికల్లీ బ్లడ్ డొనేషన్ అనేది ఒక ప్రాణం డొనేషన్తో సమానం క్రిటికల్ కండిషన్స్ లోపల. లాస్ట్ కోవిడ్లో మనం హైదరాబాద్లో చూసుకుంటే ఎంత ఇబ్బంది అయింది ప్రెగ్నెంట్ లేడీస్కు, చాలా ఇబ్బంది అయింది. ఆ సమయం లోపల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక సెపరేట్గా, ఎందుకంటే హాస్పిటల్స్లో పెడితే కోవిడ్ ప్రాబ్లం రావచ్చు, ఎక్కడైనా మన హాస్పిటల్లో పేషెంట్లు వస్తే నాకు అంటుకుంటుందనే కారణంతో అలా కాకుండా ఒక సెపరేట్గా ఆర్గనైజ్ చేసింది. ఐపీఎం అనే చోట పెట్టి దానికోసమే సెపరేట్గా దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూపన్స్ పెట్టి లైన్స్ పెట్టి చేశాం. సో మంచి సహకారం లభించింది అందరి నుంచి. సో ఈరోజు మన బ్లడ్ డొనేషన్ అనేది ప్రాణ డొనేషన్తో సమానం కాబట్టి మనం దీన్ని విరివిగా ఇంకాస్త ప్రచారం చేయాలి, మనమందరం కూడా ముందుకు రావాలి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి సార్ మేము అంటే ఎర్లీ మార్నింగ్ 1:30కి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, ఇక్కడే సుల్తాన్ బజార్ హాస్పిటల్ నుంచి 1:30కి కాల్ వచ్చింది, 1:30 AM సార్ ఇప్పుడు మాకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలండి. ఆ రోజు ఏబీ నెగిటివ్ ఆ టైంలో బ్లడ్ అంటే మనం ఏ మెసేజ్లు పెట్టినా దొరకదు. కానీ ఆరో రైట్ రెడ్ క్రాస్ ట్రై చేసి ఒక 4 కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఏబీ నెగిటివ్ బ్లడ్ అనేది 4:30కి దొరికింది. సో అది అప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేసి మనం చేయగలిగాం. అలాంటి 4 యూనిట్స్ అప్పుడే దొరికాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్, విరివిగా దొరికేది అందరికీ తెలుసు, విరివిగా దొరికే బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్, రేర్గా దొరికేది ఏబీ నెగిటివ్. ఏబీ నెగిటివ్ 0.6% సార్, అండ్ ఓ పాజిటివ్ అనేది దాదాపుగా 38% ఉంటూ ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే రేర్ బ్లడ్ గ్రూప్స్ని రేర్గా ఉపయోగించంటే ఇమీడియట్ ఇలాంటి క్యాంపులలో కాకుండా పిలిచి యూజ్ చేసుకుంటూ మనం కనుక ఒక ప్రాపర్ ప్లాన్తో చేస్తే డెఫినెట్లీ మనము ఈరోజున్న అవసరాలకు తగ్గట్టు మనం చేయొచ్చు. మనం అందరం ఈ బ్లడ్ డొనేషన్ దాన్ని ప్రోత్సహిద్దాం, ప్రోత్సహించి ఎక్కువగా అందరు యువకులు ముందుకు వచ్చేలాగున దాన్ని చేయాల్సిన అవసరం అనేది మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ.